ఒక వాట్సాప్ గ్రూప్ వచ్చేసి ఒకటి ఫామ్ చేశారు కొంతమంది పేరెంట్స్ స్కూల్కి అగేన్స్ట్గా అండ్ అన్నెసరీ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు స్కూల్ మీద అని చెప్పేసి వాళ్ళ మీద మేము డెఫినెట్గా యాక్షన్ చేసుకుంటాము. మీ పిల్లల్ని చదివించాలంటే చదివించండి, లేకపోతే మీరు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి ఇంత రూడ్గా మాట్లాడినప్పుడు పేరెంట్స్ అందరికీ నచ్చలేదు. ఎందుకు మనం రిక్వెస్ట్ చేస్తే ఎందుకు ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు అనేసి కన్ఫ్యూజన్ ఉండింది. అండ్ మళ్ళీ ఇంకొక మెయిల్లోనే ఏం మెన్షన్ చేశారంటే మీకేమైనా ఇబ్బంది ఉంటే ఇండివిజువల్గా వచ్చేసి మాట్లాడండి అని చెప్పేసి. సో ఇండివిజువల్లో వచ్చేసి అది రెస్పాండ్ ఇండివిజువల్గా వెళ్తేనే రెస్పాండ్ కాలేదు కాబట్టి ఈ గ్రూప్ ఫామ్ అయింది. సో అప్పుడు మధు అంటే మా మిస్సెస్ ఏం చేసిందంటే మాకు స్కూల్కి మంచి ర్యాప్ ఉంది కాబట్టి పర్సనల్గా ఒక మెయిల్ పెట్టాం, డియర్ స్కూల్ ఇలా వచ్చేసి మాకు కొన్ని మాకు వచ్చేసి పేరెంట్స్ అందరూ ఎవరు మిమ్మల్ని వచ్చి నెగిటివ్ తీసుకోవట్లేదు అండ్ స్కూల్ని వచ్చేసి నెగిటివ్గా అలా ప్రెసెంట్ చేయడానికి మాకు ఇష్టం లేదు, ఎందుకంటే మిమ్మల్ని నెగిటివ్ చేస్తే మేమెందుకు ఉండాలి అక్కడ స్కూల్లో, మా పిల్లలు అక్కడ ఎందుకు చదవాలి. సో అలాంటివి ఏం లేదు, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి దాన్ని మీరు సార్ట్అవుట్ చేసుకోండి సరిపోద్దని చెప్పి పెడితే దానికి మాకు రిప్లై లేదు. సరే ఈ డిస్కషన్స్ ఇంకా జరుగుతుంది ఇది ఆల్మోస్ట్ 3 మంత్స్గా జరుగుతుందండి. అయితే దాని తర్వాత మేము సమ్ డిసిషన్ స్కూల్ తీసుకుంటుందని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాము. సడన్గా ప్రీ మిడ్ టర్మ్ అంటే మిడ్ టర్మ్ కూడా కాదు ప్రీ మిడ్ టర్మ్ అని ఒక ఎగ్జామ్ డిజైన్ ఫ్యాబ్రికేటెడ్ అది ఒట్టి ఈ ఫీజు కలెక్షన్ చేయడానికి ఒక ప్రెషర్ అనమాట అది. సో ఎగ్జామ్స్ అవుతుంది మీరు వచ్చేసి కట్టండి అంటే డిస్కనెక్ట్ అవ్వని ఏం చెప్పట్లేదు కట్టండి కట్టండి మాత్రం చెప్తున్నారు. ఈ పేరెంట్స్ అడిగిన ఆ డిస్కౌంట్స్ ఏమున్నో దాని గురించి అసలు ఏం మాట్లాడలేదు. సో వీ వే వెయిటింగ్ సడన్గా ఒకరోజు కరెక్ట్గా వచ్చేసి 4 డేస్ ముందు ఆన్లైన్ క్లాసెస్ డిస్కనెక్ట్ చేస్తారు మాది. సరే ఎందుకు డిస్కనెక్ట్, నేను యాక్చువల్లీ నిజంగా వచ్చేసి స్కూల్ ఇలా చేస్తాను ఎందుకంటే నాకు ఆ మైండ్లో లేదు బికాస్ మంచి ర్యాపోలో ఉన్నాను నేను అలా చేస్తారు అనుకోలేదు. సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి స్కూల్లో అడుగుని చెప్పిండాను. సో స్కూల్లో ఫోన్ చేసి అడుగుతుంటే ఎవరు రెస్పాండ్ కావట్లేదు, మెసేజ్ పెడితే దానికి రెస్పాండ్ కావట్లేదు. శశికళ అని అక్కడ అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు వాళ్ళు ఎప్పుడో మాకు ఫోన్ చేసిన వెంటనే ఎక్కుతారు, లేకపోతే ఒక 5 మినిట్స్ గ్యాప్ చేసినా మాకు మళ్ళీ 3 కాల్ వస్తుంది అండ్ మా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. ఈసారి అయితే అసలు ఎవరు రెస్పాండ్ కావట్లేదు, మెయిల్ పెడితే మెయిల్ అనే ఒకటే కాదండి ఇలా చాలామంది పేరెంట్స్ ఇబ్బందులు ఉన్నారు. ఫీజ్ అనేది నా ఇష్యూవే కాదు ఇక్కడ, ఇక్కడ ద యాటిట్యూడ్ ఆఫ్ ది స్కూల్ వీళ్ళు ఇలా రెస్పాండ్ అవ్వడం కరెక్ట్ కాదు, అది ఈ టైంలో అస్సలు కాదు. సో పేరెంట్స్ని ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఉన్నారు కానీ చాలామంది భయపడుతున్నారు ముందుకు రావడానికి. సో నేను ముందుకు వచ్చాను, నేను ఈ ఇష్యూ నేను తీసుకోపోతున్నాను. అండ్ మౌంట్ లిట్రాస్ జీ స్కూల్ వీ హ్యావ్ అ మెసేజ్ ఫర్ యూ, యూ హ్యావ్ డిస్కనెక్టెడ్ ఆ చిల్డ్రన్స్ ఆన్లైన్ క్లాసెస్, ఫ్రమ్ నౌ ఐఎమ్ టేకింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ యూ, మార్క్ మై వర్డ్స్. థ్యాంక్ యూ.